దర్శక ధీరుడు రాజమౌళితో కేంద్ర మంత్రి అమిత్ షా మీటింగ్. ఇప్పుడిదే దేశవ్యాప్తంగా హెడ్లైన్ గా మారిన న్యూస్. రాజమౌళి రాజకీయ నాయకుడు కాదు, పార్టీ రన్ చేయట్లేదు, కనీసం బీజేపీ మెంబర్ కాదు. కాకపోతే తన తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ బీజేపీ తరపున రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యాడు. సో ఆ కనెక్షనే ఈ మీటింగ్ కి కారణమా అంటే కాదనే అంటున్నారు. రాజమౌళి అమిత్ షా మీటింగ్ కి కారణం మహేష్ బాబు మూవీనే అనే చర్చ జరుగుతుంది. లార్డ్ హనుమాన్ ప్రేరణతో హీరో పాత్రను డిజైన్ చేసి మహేష్తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఇండియానా జోన్స్లో ప్రొఫెసర్లా, మిషన్ ఇంపాసిబుల్లో టీమ్ లీడర్లా మహేష్ బాబు రోల్ని డిజైన్ చేసి ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేట అంటూ సినిమా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. కానీ RRR రాముడి పాత్ర హైలైట్ చేసిన రాజమౌళి సనాతన ధర్మాన్ని హైలైట్ చేసేలా సినిమా ప్లాన్ చేయాలంటూ బీజేపీ పెద్దలు కథని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే పుకార్లు పెరిగాయి. నిజానికి నిఖిల్ చేస్తున్న స్పై, ఇండియా హౌస్ ఇవన్నీ వెనక నుంచి బీజేపీ ఫండ్ ఇస్తుందనే ప్రచారం జరుగుతుంది. ది కాశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీస్కి ఇలానే బీజేపీ సపోర్ట్ చేసిందనే కామెంట్లు కూడా ఉన్నాయి. సో రాజమౌళి మహేష్ మూవీ వెనక కూడా బీజేపీ హస్తం ఉండబోతుందా అంటే అవసరం లేదు. బేసిక్గానే రాజమౌళి తన సినిమాల్లో సనాతన ధర్మాన్ని గొప్పగా ఎలివేట్ చేస్తాడు, దేశభక్తిని రక్త కట్టిస్తాడు. కాబట్టి విజేంద్ర ప్రసాద్ని కలుస్తూనే జక్కనని గౌరవంగా కలవాలని అమిత్ షా అనుకుంటున్నాడనే మరో ప్రచారం కూడా పెరిగింది. ఏదేమైనా జక్కన్న రాజమౌళి మీటింగ్తో మహేష్ బాబు ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారింది.